హనుమాన్ ప్రసాదరావు అనే ఉండి లేకపోతే ఉత్తరాంధ్ర బొత్స సత్యనారాయణ గాని ఎవరైనా సరే సీఎం గారితో సహా అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రత్యేక హోదా గురించి మాట్లాడలేదు విశాఖపట్నం రైల్వే జోన్ గురించి మాట్లాడలేదు అటువంటి వాళ్ళు రాజీనామా చేస్తా ఉన్నాము అంటే అది ఏమన్నా ప్రజలు నమ్ముతారా ఉత్తరాంధ్ర ప్రజల యొక్క నాడి నాకు తెలుసు విశాఖపట్నం ప్రజల నాడి నాకు తెలుసు ఎవ్వరూ కూడా విశాఖపట్నాన్ని రాజధానిగా కోరుకోవడం లేదు ఈ మూడు జిల్లాల్లో కూడా ఎక్కడ చిన్న ఉద్యమం విశాఖపట్నం రాజధాని కావాలని చెప్పి ఒక చిన్న ఉద్యమం కూడా ఎక్కడ స్టార్ట్ అవ్వలేదు విశాఖ ఒక్క తరలి ప్రైవేటీకరణ చేస్తున్నారంటే ప్రజలు స్పందించి ఉద్యమంలోకి వచ్చారు తప్పితే విశాఖపట్నం రాజధాని గురించి ఒక్కలు కూడా ఒక మీటింగ్ కూడా పెట్టని ఈ పరిస్థితుల్లో మీరు రాజీనామాలు చేసి ప్రజల్ని రెచ్చగొట్టాలన్న ప్రయత్నాలన్నీ కూడా బెడుసు కొడతాయని చెప్పి గంటా పదంగా చెప్పగలను ఇటువంటి డ్రామాలు కట్టుపెట్టి ఇప్పటికన్నా స్పెషల్ స్టేటస్ అలాగే రైల్వే జోన్ విభజన హామీలు వీటి గురించి ప్రయత్నం చేయండి కేసీఆర్ బా జాతీయ పార్టీ పెడతారంటే ఆంధ్ర వాళ్ళని పచ్చి బూతులు తిట్టాడండి బిర్యానీ వండడం రాలేదన్నాడు ఉలవచారు గురించి మా దగ్గర పశువులు తింటే మీరు మనుషులు తింటున్నారని కామెంట్ చేశాడు ప్రాంతీయ వాదపు మనస్తత్వం కలిగిన కేసీఆర్ మరి గొప్ప సంస్కర్తలాగా గొప్ప జాతీయవాది ఆయన ఇప్పుడు ఈ రోజున మాట్లాడుతూ ఉంటుంటే నాకే సిగ్గేస్తాం